హార్ట్ బీట్ ఎక్కువడం, గుండె ఒక్కసారిగా బ్రేక్ అవ్వడం, ఏడవడం అన్నీ అయిపోయి ఇప్పుడు కొంచెం సెటిల్ అయిన తర్వాత లోపల నుంచి వస్తున్నాను. ముద్దుబిడ్డ కళామ తల్లులు ఎంతోమంది ఉన్నారు, అందులో ప్రముఖులు చంద్రమోహన్ గారు. మీ అందరికీ తెలుసు చంద్రమోహన్ గారు నేను ఒక 13 సినిమాలు హీరో హీరోయిన్గా చేస్తే అందులో 10 సినిమాలు 100 డేస్ అయినాయి. ఇప్పుడే లోపలికి వచ్చి రేలంగి నరసింహారావు గారు చెప్తున్నారు, అమ్మ మీరిద్దరూ నాకు లైఫ్ ఇచ్చారు, నా ఫస్ట్ సినిమా మీరిద్దరు, ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసాం, నేను ఇలా డైరెక్టర్గా ఉన్నానంటే మీరిద్దరేనని చెప్తున్నారు. అట్లా ఆయనతో ఎన్నో సినిమాలు, కామెడీ మూవీస్ అన్నీ సక్సెస్ అయ్యి నేను నీళ్ళే నాడిది చేసి పేతాస్కే ఈ అమ్మాయి పనికొస్తుంది అన్న టైంలో నా ఫస్ట్ సినిమా సంసారంలో సరిగమలు కోటారెడ్డి గారు ఒక లైఫ్లో ఛాలెంజ్గా తీసుకుని చేసిన సినిమా. ఒక కృష్ణ గారు ఒక రామారావు గారు సినిమా మధ్యలో పడి అది 100 డేస్ అయింది. అప్పటి నుంచి మా ప్రయాణం దగ్గర దగ్గర తిరిగి చూసుకోలేదు చంద్రమోహన్ గారు. నేను మా గురించి పక్కన పెడితే ఆయన ఎటువంటి నటుడో మీ అందరికీ తెలుసు. ఎంత మంచి డాన్సర్ అంటే ఏ డాన్స్ మాస్టర్ అయినా మాకు టైం లేదు షూటింగ్లు ఉన్నాయంటే దూరం నుంచి ఇద్దరం మూమెంట్ చూసి అలా చేసేసేవాళ్ళం. ఇంకా కామెడీకి అసలు కామెడీ కింగ్ అంటే ఫస్ట్ ఈయన్నే చెప్పుకోవాల్సింది. అలా ఒక సీన్, ఇంత సీన్ వస్తే దాన్ని మేము అలా సూపర్వైజేషన్ చేసుకొని ఆ సీన్ ఎక్కడికో వెళ్ళేది. కామెడీ చేయడం కష్టం ప్రభా, ఆ కామెడీని నువ్వు పండిస్తున్నావు ఒక హీరోయిన్గా, నీకు మంచి టైమింగ్ ఉంది అని మెచ్చుకునేవారు. ఎంతమంది హీరోయిన్స్ అండి ఆయన పక్కన చేసింది, అందరూ చెప్తారు చంద్రమోహన్ గారు పక్కన చేస్తే వాళ్ళు పెద్ద హీరోయిన్స్ అయిపోతారు అని. అని మీ అందరికీ ఎంతమందికి తెలుసో లేదో తెలియదు, వాణిశ్రీ గారి దగ్గర నుంచి శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు, అఫ్కోర్స్ నేను, చాలా సినిమాలు, చాలామంది హీరోయిన్స్ ఆయనతో చేశారు. నటనకి నిర్వచనం చంద్రమోహన్ గారు, ఆ నటరాజస్వామి. విశ్వనాథ్ గారు అంటారు ఆయన మువ్వల్లో నుంచి రాలిపడిన ఒక ఆణిముత్యం లాంటి నటుడు ఆయన. నటనకి నిర్వచనం అండి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నటన అనే నిఘంటుకి ఆయన ముద్దుబిడ్డ. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జలంధ్ర గారితో ఇప్పుడే చెప్పొచ్చాను, మొన్నే వాళ్ళిద్దరు ఆశీర్వాదం తీసుకుని మేమిద్దరం ఒక ఈ 3-4 నెలల్లోనే ఒక 2-3 ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాం మేమిద్దరం. మా ఎవర్ గ్రీన్ హీరోయిన్ అని కూడా చెప్పారు నా గురించి. వాళ్ళిద్దరూ కూడా దంపతులు, ఎప్పుడు నన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు జలంధ్ర గారు, చంద్రమోహన్ గారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలనని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కటి సంతోషం ఏంటంటే ఆయనకు ఒళ్ళు బాగుండకపోయినా ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ చెప్తున్నారు, ఏమీ లేదమ్మా 3 స్టంట్లు వేశారు, ఫేస్ మేకర్ వేశారు, ఆయన పోరాడి ఆయన అంత పట్టుబట్టి ఇండస్ట్రీలో ఎలా నిలబడ్డారో, ఆయన ప్రాణాన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చి ప్రొద్దున కూర్చున్నారు, గారెలు కావాలి అన్నారు, లోపలికి వెళ్ళాను పచ్చడి కలుపుతున్నాను అంతే, ఆయన ఇలా తలవాల్చారు. ఇవాళ మాస శివరాత్రి ఆ శివైక్యం పొందారు అని చెప్తున్నారు. ఆయన ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెడీ కింగ్ నటనకి నిర్వచనం వినాయనకి, ఇంకా ఏడుపు వీడ్కోలు కాదు, ఆయన ఆనందమైన వీడ్కోలు ఆయనకి ఇవ్వాలి. నమస్కారం. నాకన్నా సీనియర్ అయినటువంటి చంద్రమోహన్ గారు ఈరోజు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మహానటుడు అంటే అందరూ నటులే, కానీ అందరూ మహానటులు కాలేరు. ఇంత మహానటుడు, ఇంత వెర్సటైల్ ఆర్టిస్టు, ఇంత గొప్ప నటుడు, ఇన్ని విభిన్న పాత్రల్లో 900 చిత్రాల పైన యాక్ట్ చేసినటువంటి ఇటువంటి గొప్ప నటుడు మళ్ళీ తెలుగు సినిమా ఫీల్డ్కి ఎప్పుడు ఎవరు వస్తారో తెలియనటువంటి విషయం. మంచి ఆరోగ్యంగా ఉండేవాడు అయినా అదే ఈ మధ్యన అనారోగ్యంగా ఉంది. చాలా సంవత్సరాలైంది నేను కలిసి, మొన్న ఈ మధ్యన ఫిలింనగర్ క్లబ్లో ఆ ఎన్టీఆర్ గారు ఫంక్షన్ టైంలో కలిసాను. చాలాసేపు మాట్లాడిన తర్వాత నాకు అర్జెంటు పని ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చినా కూడా ఈయనకి సన్మానం జరిగింది.
ఆ టైంలో ఆయన స్పీచ్ ఇచ్చారు. పెద్ద ఆయన నాకన్నా సీనియర్ బాగోదని చెప్పి ఆయన వెనకాలే నిలబడి 40 నిమిషాలు. తర్వాత షూటింగ్లో కూడా గొప్ప నటుడు, అసలు డైలాగ్ కానీ ఇంకోటి కానీ ఆయన గురించి నేను చెప్పడం అంత కరెక్ట్ కాదు. మరి ఆయన వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడైనా 80 ఇయర్స్ ఎంత అంటున్నారు. అందరూ నటులే కానీ మహానటులు అందరూ కాలేరు. అటువంటి కోవకు చెందిన ఆయన చంద్రమోహన్ గారు, పొద్దున్న మీ మీడియా వారు నాకు ఫోన్ చేసి చెప్పే వరకు కూడా నాకు అసలు తెలియలేదు ఆయన అనారోగ్యంగా ఉందని తెలుసు. కానీ మొన్న 4 రోజుల క్రితం చాలాసేపు మాట్లాడాను ఆయన ఆత్మశాంతించాలని. తర్వాత ఆయన షూటింగ్లో మేము యాక్ట్ చేసేటప్పుడు ద మోస్ట్ ఎనర్జెటిక్ ఆర్టిస్ట్, కాస్త భోజన ప్రియుడు కూడా ఆయన. ఆయన మరి ఎవరి అందరినీ ఏడిపించడం ఏదో మాట సరదాగా చాలా హ్యాపీగా కాలక్షేపం చేసేవాడు ఆయన. ఆయన వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అనుకోకుండా ఇవాళ చంద్రమోహన్ గారు, విఖ్యాత నటుడు చంద్రమోహన్ గారు, మా మావయ్య MH-145కి ఆయన పరమపదించడం జరిగింది. అపోలోకి తీసుకెళ్ళాం, అయినా మాకు ఆయన అందలేదు. సో ఈ విచారం అందరూ చాలామంది ఫోన్ చేస్తూ చాలామంది కొంతమంది పర్సనల్గా కూడా వచ్చి వాళ్ళందరికీ మా మనపూర్వక కృతజ్ఞతలు. విఖ్యాత నటుడుగా మేము తెలిసిన విషయమే 1965లో ఈ చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన ఆయన మొదటి సినిమా రంగులు రాటంతో స్టార్ట్ అయ్యారు. మల్లంపల్లి చంద్రశేఖరరావు అనబడే ఆయన చంద్రమోహన్గా బిఎన్ రెడ్డి గారి పేరునప్పటి నుంచి ఇవాళ మొన్న దాకా అంటే దాదాపు 55 సంవత్సరాల ఆయన సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 900 చిత్రాలు పైన నటించారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా, విలన్గా, హీరోగా చాలా చిత్రాలను నటించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది హీరోయిన్స్తో ఆయన బిగినింగ్లో ఆయన గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ అనేవాళ్ళు. అప్పట్లో జయప్రద గారు కానీ, సిరిసిరి మూవీ ద్వారా 16 ఏళ్ళ వయసులో శ్రీదేవి, చాలామంది ఆయనతో మొదట ఒక చిత్రం చేస్తే చాలా తారాస్థాయికి వెళ్దామనే ఒక సెంటిమెంట్ ఉండేది. అది నిజమయంగానే అందరూ అలాగే ఫీల్ అయ్యారు. అందరితో చక్క కలివిడిగా ఉంటూ చాలా ఓపెన్గా ఉంటూ చాలా మంచి సినిమాలు నా బయట కూడా అంత ఓపెన్గా ఉంటారు. ఆయన సినిమాల్లో కూడా అంత అందరితో కలివిడిగా ఉంటారు. మన మధ్య లేకపోవడం విచారకరం. ఆయన అంత్యక్రియలు సోమవారం నాడు, అంటే ఎల్లుండి సోమవారం నాడు మేము చేస్తున్నామండి. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక పాప యుఎస్లో ఉంటూ అమెరికా నుంచి రావాల్సింది, అందువలన ఎల్లుండి పెట్టుకున్నాం. సో ఇవాళ రేపు ఈ పర్వదినం దీపావళి సందర్భంగా అందరూ కొంతమంది ఫోన్లోనే మాట్లాడగలుగుతున్నారు, కొంతమంది వాళ్ళ విచారాన్ని మాకు తెలియజేశారు. వాళ్ళందరికీ మాకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కాబట్టి ఎల్లుండి మేము అది పెట్టుకున్నామండి. మీరందరూ, ముఖ్యంగా మీడియా వారందరూ వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి వారికి మీ అందరూ ఇలా కృతజ్ఞత తెలపటం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ అందరికీ మా ధన్యవాదాలు. బర్త్డే వీడియోలు సార్ అని కాల్ చేసినప్పుడు మా అందరికి ప్రతి ఒక్కరికి వీడియో కూడా పంపించేవాడు. సార్ ఎలా ఉన్నారు, బాగున్నాను అంటే మా దగ్గర సార్తో మేము వీడియో కాల్లో ఫోన్లో మాట్లాడినామంటే ఇక సత్య వల్లనే, సత్యకి ఎక్కువ సార్ క్లోజ్ కాబట్టి మా యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి విసెస్ కావాలి సార్ ప్లీజ్ మీకు అంటే కంపల్సరీ బర్త్డే విసెస్ పంపించేవాడు. బాగా నేను 2-3 సార్లు వీడియో కాల్ మాట్లాడే సార్తో, ఒకసారి ఏమో డైరెక్ట్ కలిసి ఇది 2వసారి చూడడం, డైరెక్ట్ ఇంత దగ్గర నుంచి అంటే చూడడం ఇది 2వసారి ఇలా జరిగిందంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మంచి మూవీలో ఆఫర్ కూడా ఇప్పిస్తా, వేరే వాళ్ళతో మాట్లాడతాను కూడా సార్, 2-3 సార్లు బాగానే మాట్లాడాను. నిజంగా ఈరోజు మా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మేము ఇంతమంది వచ్చామంటే సార్ మాకు ప్రతి ఒక్కరికి బర్త్డే విషెస్ కావాలన్నా మాతో ఫోన్లో ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడచ్చు. అది సత్య వీడియో కాల్ చేస్తే అందరికి మంచిగా మాట్లాడిచ్చేవాడు. అందుకే ఆ బాధతో ఈరోజు మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఎప్పుడు ఇంకోటి సారు ఇంత అనిపించినందుకు కూడా బాధగా అనిపిస్తుంది. మాట్లాడుతుంది హాయ్ అండి, అందరికీ నమస్తే. యాక్చువల్గా ఈరోజు ఇవాళ అంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ జూలై 6 నా బర్త్డే ఉండే,
సార్ ఫస్ట్ వీడియో సార్ నాకు విషయం చెప్పారు కానీ విషయం చెప్పి నాన్న నువ్వు ఒకసారి రా నాకు నీ గురించి సత్య చెప్తా ఉండేవాడు అంటే సార్ వస్తా వస్తా అనుకుంటా లేట్ చేసాము అనుకోకుండా అసలు ఇయ్యాల ఈ రోజు ఇక్కడికి రావడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక జుమ్మంది నాదం కానీ ఒక గుండె గజ్జె గల్లు అంటుంది అట్లాంటి సాంగ్స్ చూస్తుంటే ఇప్పటికి కూడా ఆయనది ఒక పాట ఉండేదండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి వెరుక ఏ దారిట పోతుందో ఎవరిని అడగకనే అసలు ఆ పాట ఇప్పటికి కూడా నేను వింటుంటే అసలు ఆ గుండెల మీద కొట్టినట్టు అంత మంచి పాటలకి ఒక హీరోగా చేసిన అంత మంచి నటుడు చంద్రమోహన్ గారు ఇవాళ మన ముందు లేకపోవటం చాలా బాధాకరం అండి చాలా అంటే చాలా ఇప్పుడు నేను తెలంగాణ ఎల్బీ నగర్ నుంచి కంపల్సరీ సార్ని చూడటానికి వచ్చా బతుకున్నప్పుడు కలుద్దామంటే సార్ ఎక్కువ వైజాగ్లో అక్కడ ఇక్కడ ఉండేవారు వాళ్ళు అనుకోకుండా అయితే ఇవాళ రావడం చాలా బాధాకరం అండి అసలు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి మైలురాయి అంటే చంద్రమోహన్ గారే చాలా మంచి ట్రెండింగ్ ఎప్పుడు కూడా ఆయన నోటి నవ్వు ద్వారా మనందరినీ పలకరించేవాడు అంత మంచి మనిషి ఇవాళ మన ముందు లేకపోవడం చాలా బాధాకరం అలాంటి మనిషిని సత్య కూడా నాకు చాలాసార్లు పరిచయం చేయించారు ఫోన్లో వీడియో కాల్లో కూడా ఎప్పుడు ఏదున్నా కానీ టక్కన కాల్ చేస్తే ఆ నాన్న బాగున్నారా మా సోషల్ మీడియాకు ఒక ఆయన ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఏదున్నా మీరు రాణి నాన్న రాణి నాన్న అనేవారు అలాంటి మనిషి మన ముందు లేకపోవడం అసలు నేను వచ్చి ముందే కలుద్దాం అనుకున్నా ఇవాళ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది కూడా ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే అది ఎవరికి కూడా రావద్దు చాలా బాధాకరం అండి ఇవాళ థ్యాంక్ యూ సాతి మాట్లాడు ఈరోజు నా జీవితంలో చాలా బ్యాడ్ డే అనుకుంటాను అందరికి తెలుసు కదా సోషల్ మీడియా అందరికీ వైజాగ్ సత్య అంటే చంద్రమోహన్ గారికి ప్రియ శిష్యుడు సత్యకి సపోర్ట్ చేయండి అని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పుడే నిజంగా నాకు జన్మ ధన్యం అయిపోయింది నేను యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ చేశాను 2001లో వైజాగ్లో అప్పుడు సార్ నాకు పరిచయము మనసంతా నువ్వే షూటింగ్ కోసం అని వచ్చారు ఇంకా ఆయన నేను సర్వీస్ చేసేవాడిని అన్ని ఫ్రూట్స్ ఇవ్వడం అన్నీ ఇచ్చేవాడిని అప్పటి నుండి మా అనుబంధం కంటిన్యూ అయ్యింది చంద్రమోహన్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డయాలసిస్ ప్రాబ్లం ఉంది 2-3 ఇయర్స్ నుంచి అమ్మగారే చంద్రమోహన్ గారు వైఫ్ గారు జలంధర్ గారే ట్రీట్మెంట్ చేసేవారు మార్నింగు ఈవినింగు సో నిన్న సడన్గా బీపీ డౌన్ అయిపోవడము ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో జాయిన్ చేయడం అక్కడ తగ్గపోతే మళ్ళీ ఫిలిం నగర్ అపోలో తీసుకురావడం ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో వేసేయడము చనిపోవడం జరిగింది నిజంగా సోషల్ మీడియాలో ఎవరికి బర్త్డే అయినా నేను వచ్చి సార్ ఈరోజు ఉప్పల బాధ చంద్రమోహన్ గారు తెలుగు చలనచిత్రానికి ఎన్నో సేవలు అందించారు కానీ 2 నంది అవార్డులతోనే సరిపెట్టింది ఆయన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెన్నై నుంచి తెలంగాణ హైదరాబాద్కి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు కానీ చంద్రమోహన్ గారితో సహా చాలామంది సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ అండ్ యాక్ట్రెస్కి చాలామందికి రికగ్నేషన్ లేకుండా పోతుంది ఎస్పెషల్లీ మనకు ఈ బాలీవుడ్స్లో ఎప్పుడైతే బాహుబలి కానీ 3RRR కానీ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చినప్పుడు మాత్రమే నటులకు నటీమణులకు కూడా గుర్తింపు లభించింది కానీ కొందరు మాత్రము సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ టాలీవుడ్లో కానీ కాలీవుడ్ యూనో చెన్నై తమిళ సినిమా రంగాల్లో డైరెక్టర్లు నిర్మాతలు యూనో ఎస్పెషల్లీ మన యొక్క టాలెంట్లను హీరోలను కానీ హీరో హీరోయిన్లను కానీ ప్రోత్సహించట్లేదు మనం ఏం చెప్తున్నామంటే ఒకటే మనకు కూడా శక్తి ఉంది నటులు నటీమణులకు కూడా శక్తులు ఉన్నాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిల్లో కూడా మనం ముందుకు రాణించుకోగలుగుతున్నాము కానీ ఎస్పెషల్లీ నిర్మాతలు డైరెక్టర్లు ఇప్పుడు నేను ఒక పెద్ద ఆయన కాల్ చేసి అడిగాను వన్ ఆఫ్ ద ఛాంబర్ ఫిలిం ఛాంబర్కి అయ్యా చంద్రమోహన్ గారు ఇట్లా అయిందంటే ఎవరు నాకు తెలియదు అని అన్నాడు ఇట్లాంటి పరిస్థితులు రాకుండా పేరు అనవసరమైనది ఇట్లాంటి పరిస్థితులు రాకుండా నిర్మాతలు డైరెక్టర్లు సౌత్ ఇండియాలో చాలామంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు వాళ్ళ టాలెంట్కి కానీ మనం ప్రతిఫలిస్తే వాళ్ళు ఈ శేషజీవితంకి వచ్చినాక వాళ్ళకు ఒక పెన్షన్ సిస్టమ్ కానీ వాళ్ళ ఒక హెల్త్ కార్డ్ సిస్టమ్ కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఈనాడు చంద్రమోహన్ గారు దాదాపు ఒక కరోనా అప్పటి నుంచి 3 నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతుంటే పలకరించి నాదుర్లేడు 100% జాతీయ అంతర్జాతీయ విషయాల్లో 100% సౌత్ ఇండియన్ యాక్ట్రెస్కి ఎస్పెషల్లీ కర్ణాటక తెలంగాణలో అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీరెడ్డి గారు తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కామెంట్ చేశారో ఇప్పుడు చెన్నైకి వెళ్ళి కూడా కామెంట్ చేస్తున్నారు అట్లాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు అదేంటిది రకుల్ ప్రీత్ ఢిల్లీ పర్సన్ ఇలియానా ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో కాకుండా 100 నిర్మాతలు డైరెక్టర్లు సౌత్ ఇండియా వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళకు మున్ముందుగా ఛాన్సెస్ ఇవ్వాలని వాళ్ళతో పాటిస్తే ఎంతమందో కమెడియన్లు ఇప్పుడు జబర్దస్త్ షో ఉందండి ఎంటైర్ ఇండియాలో జబర్దస్త్ ఉంచిన సంచలనము ఎంత జాతీయ స్థాయిలో లేదు
సో మన దగ్గర మన టాలెంట్లు ఉన్నాయి. మా సౌత్ ఇండియా పార్టీ అధినేతగా చెప్తున్నాను, డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్ హైకోర్టు అడ్వకేట్, 100% ఈ విషయాల్లో మనం ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ జ్యుడిషియరీ కానీ మేము 100% కృషి చేస్తామని మనవి చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా చంద్రమోహన్ గారికి అశ్రు నివాళి అర్పించుకుంటున్నాము. ఈ మా మేము డాక్టర్ కె రాజేష్ కుమార్ మరియు సౌత్ ఇండియా పార్టీ. థ్యాంక్ యూ.